ఈరోజు సీతంపేటలో 5D థియేటర్ ప్రారంభోత్సవం ప్రజలకి ఈరోజు నుంచి అందుబాటు దిశగా మరి 47 లక్షల రూపాయల ఖర్చుతో 50 మందికి ఉపాధి కల్పించే అరుకుని తలదనే విధంగా పర్యాటక రంగంలో మరి ఒక వినూత్నమైనటువంటి నిర్మాణం ఇక్కడ చేపట్టడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం లోపల. కేవలం ఒక 100 రూపాయలతో 50 మందిని ఒకేసారి చూసే విధంగా ఇది అవకాశం ఇందులో కల్పించబడింది. ఈరోజు ప్రజలకు అందుబాటులో దీన్ని తీసుకురావడం జరిగింది. గౌరవ పిఓ గారు దీన్ని మరి ఒక కార్ నిర్మాణం చేసి ఖాళీ రూపంలో తీసుకొచ్చినటువంటి సందర్భం హృదయపూర్వకంగా ఆయన్ని అభినందిస్తూ మరి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మన ప్రాంతం సీతంపేటలో కూడా ఇటువంటి మంచి నిర్మాణం చేపట్టినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో దీన్ని మరింత తీర్చిదిద్దే విధంగా మన ప్రభుత్వం దీనికి సంపూర్ణమైన సహకారం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీనికి అందించే విధంగా అనేక ఇతర చర్యలు కూడా తీసుకోబడతాయి. మరి భవిష్యత్తులో పర్యాటక రంగం అత్యంత ప్రాధాన్యత మన ప్రాంతంలో కూడా మరి తీసుకోవడం జరుగుతుంది. మరి ఆర్థిక రాజధానిగా త్వరలో మన విశాఖపట్నం కూడా రాబోతుంది కనుక మరి పెద్ద ఎత్తున పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేసే చర్యలు తీసుకోబడతాయి ప్రభుత్వం నుంచి. అందులో భాగంగా ఈ ప్రాంతంలో కూడా మరి మన సీతంపేటలో కూడా మరింత అభివృద్ధి చేసే దిశగా ఇటువంటి చర్యలు దోహదపడతాయని నేను భావిస్తూ మరి ప్రజలందరూ దీన్ని ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన పాలకొండ నియోజకవర్గంలో సీతంపేటలో 5D థియేటర్ ప్రారంభోత్సవానికి మరి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కృష్ణదాస్ గారు ద్వారా ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. మరి గతం నుండి కూడా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో అనేక పర్యాటక ఇంటి అలాగే లోకల్ టూరిజము మా సంస్కృతి సాంప్రదాయాలు ఎటువంటి కూడా నష్టం వాటిల్లకుండా మరి పర్యాటకానికి మరి సహాయం చేయండి అని అప్పటి నుంచి కోరిన ప్రకారంగా ఈరోజు అనేకమైన చోట్ల ఇక్కడ ప్రకృతి మేము అన్నింటినీ కూడా మేము అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం నుంచే మేము కోరడం జరిగింది. అలాగే టూరిజం శాఖ వారు కూడా దీన్ని గుర్తించి మాకు సహాయం అందజేస్తున్నప్పుడు
ఈ ప్రభుత్వంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలకి అండగా ఎప్పుడూ ఉండే విధంగా మా కోసం అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి పనులకి ఆయన సహకరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి ఈ గవర్నమెంట్లో ద్వారా అన్నీ కూడా మాకు ఆదివాసీలందరికీ సమన్యాయం జరిగేలాగా అందరూ ఆర్థికంగా ఎదిగేలాగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ ప్రకారంగా మేము కూడా మరి మా అందరి తలకు బ్రతుకులు మారే విధంగా అభివృద్ధి జరగాలని అందరికీ సమన్యాయం జరగాలని ఈ పర్యాటకం ద్వారా మాకు గిరిజన యువతకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తుందని కూడా ఈరోజు 50 మందికి ఉపాధి కల్పిస్తున్న విధంగానే మరి అన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా మా గిరిజనుల ద్వారా మా ఆదివాసీ బిడ్డలకు మరి అన్ని రకాలుగా ట్రైనింగ్లు ఇప్పిస్తూ వారి తాలూకా పూర్తి సహకారాన్ని గవర్నమెంట్ ద్వారా పొంది ఇక్కడ ఈ ప్రాంతంలో పర్యాటకంగా గాను ఆర్థికంగా గాను వలసలు నివారించే విధంగా మా సంస్కృతి సాంప్రదాయాలు తేలకుండా ముందుకు తీసుకువెళ్లే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి మేము తెలియజేయడం జరుగుతుంది. ఆయన కూడా మా అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఐటీడీఏ ద్వారా అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి మా తాలూకా గిరిజనుల ఆర్థికంగా ముందుకు తేలడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పర్యాటక ప్రాంతంలో కూడా ఎటువంటి సాంప్రదాయాలు చెడకుండా మేము పరిరక్షించబడడానికి మా ఆదివాసీ గిరిజనుల సహకారంతో ముందుకు తీసుకువెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ద్వారా మాకందరికీ గిరిజనులందరికీ కూడా జగనన్న అండగా ఉంటున్నాడు. కాబట్టి తప్పకుండా మేము ఆర్థికంగా ముందుకు వెళ్తాము, పర్యాటకంగా కూడా ఈ జిల్లా అందరూ కూడా ఆహ్లాదకరంగా ఇక్కడ సంతోషంగా పిల్లా పాపలతో వచ్చి సరదాగా ఇక్కడ సంతోషకరంగా గడిపే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము ముందు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.